నమో భద్రాద్రి రామచంద్రాయ నమ ప్రజలందరికీ నమస్కారం మానవ సేవే మాధవ సేవ కుటుంబాలనేటి సతీపతి అన్నారండి పరమేశ్వరుడు యొక్క ఆశీర్వాదం వలన ఈశ్వరుడు అనేటి వారే పార్వతీదేవి తలలో గంగాదేవి ఆ మహానుభావుడు లోక వారి యొక్క ఆశీర్వాదం వలనే మనం జీవిస్తున్నాం కానీ అనుకోకుండా కుటుంబంలో భర్తా భార్యలలో ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి కుటుంబములలో కూడా అనుకోకుండా కొన్ని దుష్టశక్తుల వల్ల ఆ కుటుంబాలు కొంత వేడవు వేరవుతుంటాయి ఎగ్జాంపుల్ దానికి ఒక కారణం ఉందండి ఈ యొక్క ఐటెక్ ప్రపంచంలో భర్త ఉద్యోగం చేస్తున్నాడు భార్య ఉద్యోగం చేస్తున్నారు వారు రెండు చేతులతో సంపాదిస్తున్నారు వీరు రెండు చేతులతో సంపాదిస్తున్నారు కొందరు భర్తా భార్యలు ఎలా ఉంటారంటే మనం ఇరువును కష్టపడుతున్నాము సంపాదిస్తున్నాము మన డబ్బును కలుపుకోవాలి లేదు మన కుటుంబంలో ఒక చక్కటి ఇల్లు కొనుక్కోవాలి ఒక భూమి కొనుక్కోవాలి కొంత బంగారం కొనుక్కోవాలి పిల్లల్ని పెద్దగా చదివించుకోవాలని సంతృప్తికరమైన మనస్సుతోని కలిసిపోయే స్త్రీ పురుషులు చాలామంది ఉన్నారు అదే టైంలో ఇంకా కొందరు ఏం చేస్తారంటే నేను సంపాదిస్తున్నాను ఆయన మాట నేను వినేదెందుకు అని భర్తను గౌరవించకుండా సొంత ఆలోచనలు పెట్టుకొని కొందరి మధ్యవారి మాటలు కూడా అయ్యి అదే అదే టైంలో ఆ భర్త గారు కూడా ఆ భార్యని సరైనటువంటి ఒక అండర్స్టాండింగ్ చేసుకోలేక ఇరువురిలో ఎన్నో రకాలుగా ఎన్నో ప్రాబ్లములు జరుగుతున్నాయి వాటిని అన్నిటి కూడా ప్రతి ఒక్కరు కుటుంబంలో అర్థం చేసుకోవాలి దీంతోపాటు కుటుంబాలలో కలహాలు పెట్టే వాళ్ళు కూడా దుర్మార్గులు చాలామంది ఉన్నారు ప్రపంచంలో మామూలు కాదండి చెడిపోతే నవ్వేవారు బ్రతికితే ఏడిసేవారు ఎందరో ఉన్నారు ఆ మహానుభావులు కొంతమంది పని కట్టుకొని కూడా కుటుంబాలని కొంత విడదీసి వీరిని విడగొట్టి మనం నవ్వాలి వీరిని విడదీసి మనం నవ్వాలి రెండోది వీరు దుఃఖపడుతుంటే మనం సంతోషపడాలి అనేటువంటి వారు కూడా కొంతమంది ఈ కలియుగంలో కృతయుగం త్రే త్రేతాయుగం ద్వాపరయుగంలో రాక్షసులు ఎలా ఉన్నారో ఈ కాలంలో కూడా కొందరు రాక్షసులు ఉన్నారండి ఆ రాక్షసులు కావాలి అని కొన్ని కొన్ని చెడు ప్రయోగాలు చేసి కూడా కుటుంబాలను ఎడగొట్టేస్తుంటారు వాటిని సక్రమంగా వాటిని కూడా ఈ భర్త భార్యలు ఒకవేళ భార్య అర్థం చేసుకోలేకపోయినా భర్త భార్యని గురించి అర్థం చేసుకొని ఒక రెండు నిమిషాలు భార్య కోపబడింది అనుకోండి మనం కొంత శాంతించుకొని ఆ శాంతియుతముతోనే కుటుంబాన్ని చక్కగా కలుపుకొని పోయినట్లుగానైతే సాఫీగా వారి కుటుంబం నడిసిపోతుంది పిల్లలు భార్యలు కుటుంబము అభివృద్ధికి వస్తారు వీటన్నిటికీ కూడా ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం తప్పకుండా ఉండాలి రెండు నిమిషాలు భగవంతుణ్ణి నిచ్చలమైన మనస్సుతోని ఓం నమ శివాయ ఓం నమః శివాయ అని నిచ్చలమైన మనస్సుతోని రెండు నిమిషములు పరమేశ్వరుణ్ణి ప్రార్థించి ఈ యొక్క భర్తాభార్యల అన్యోన్యత ఐక్యత ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కుటుంబంలో కలిసిపోయినట్లుగానైతే ఎటువంటి అభ్యంతరాలు ఉండవండి వారి కుటుంబం సాఫీగా సజావుగా సాగిపోతుంది పరమేశ్వరుడు ఆ కుటుంబాన్ని తప్పకుండా మంచి అభివృద్ధిలో చేసేస్తాడు మంచి జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి